హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియో లాక్డౌన్ స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు నా డెస్క్ పైన మీరు చూసే గ్యాడ్జెట్ ఇదివరకు ఎవరు దీన్ని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ పీరియడ్లో పాండమిక్లో ప్రతి ఒక్క చేతిలో ఇదే కనపడుతుంది ఇన్ఫ్రారెడ్ ఫోర్ హెడ్ థర్మామీటర్ క్విక్ అండ్ ఈజీ మెజర్మెంట్ ఇన్ నో టచ్ మోడ్ అని ఇక్కడ రాసింది ఇందులో లైట్ స్క్రీన్ అంటే బ్యాక్ లైట్ స్క్రీన్ ఉంది సెంటిగ్రేట్ ఫర్ అండ్ హైడ్ బోత్ యూనిట్స్లో మెజర్ చేస్తుంది కలర్ కోడెడ్ ఫీవర్ గైడెన్స్ ఉంది ఫిఫ్టీన్ సెకండ్స్ ఆటో షట్ డౌన్ ఉంది అంటే మీకు పవర్ ఆఫ్ ఆటోమేటిక్గా అదే యూస్ చేయకపోతే అదే ఆఫ్ అవుతుంది ఇది మల్టిపుల్ యూ స్ అంటే మీరు నాట్ ఓన్లీ ఫీవర్కి మీరు వేరే ఆబ్జెక్ట్స్కి కూడా యూస్ చేయచ్చు హై టెంపరేచర్ అలారం కూడా ఉంది ఇంకా ఆటోమేటిక్ షట్ డౌన్ అంటే మీకు బ్యాటరీ సేవ్ అవుతుంది ఇంకా ఒకటే సెకండ్లో మీరు మెజర్ చేసుకోవచ్చు హై అక్యురేసీ ఉంది ఇంకా మెమరీస్ ఉన్నాయి ఇంకా అన్ని యూనిట్స్లో సెంటిగ్రేట్ ఫర్ అండ్ హైట్లో మెజర్ చేస్తుందని బాక్స్కి అన్ని వైపులా సేమ్ అదే మ్యాటర్ రాస్తుంది ఇలా త్రీ కలర్స్లో మీకు డిస్ప్లే చేంజ్ అవుతుంది అంటే నార్మల్ లో ఫీవర్ హై ఫీవర్ ఉన్నప్పుడు కలర్స్ రెడ్ వార్నింగ్ ఇస్తుంది అన్నట్టు అంటే ఫుల్ జ్వరం ఉందని చెప్పేసి మోడల్ ఏడీ ఎయిట్ జీరో వన్ ఇది వన్ సెవెంటీ టూ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మీరు పెట్టి మెజర్ చేయాలి అంటే ఏదైనా ఆబ్జెక్ట్కి కానివ్వండి ఎవరికైనా కానీ మీరు ఆ డిస్టెన్స్లో మెజర్ చేస్తే అక్యురేట్ రీడింగ్ చూపిస్తుంది ఇక్కడ బాక్స్ పైన మీరు చూడొచ్చు ఎనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఉంది కానీ ఇది యాక్చువల్గా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల మధ్యలో దాని ధర ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అన్బాక్స్ చేసి దాని బిల్ట్ క్వాలిటీ ఇంకా దాని పర్ఫార్మెన్స్ ఇంకా యాక్యురేసీ ఎట్లా ఉందో అదంతా డీటెయిల్గా చూపించేస్తాను మీరు యూజ్ చేసే ముందు డాక్యుమెంట్స్ ఒకసారి చూసేసుకోండి యూజర్ మాన్యువల్లో కంప్లీట్ దానికి ఏమేమి బటన్స్ ఉన్నాయి మోడ్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఇంకా దాని అంటే డీటెయిల్స్ అవన్నీ అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి ఇది థర్మామీటర్ ఇన్ఫ్రారెడ్ నాన్ కాంటాక్ట్ థర్మామీటర్ మీకు ఇట్లా ట్రేలో డీసెంట్గా ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వచ్చింది కలర్ చాలా బాగుంది అంటే వైలెట్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో సూపర్ బ్యూటిఫుల్ లుక్ ఉంది గన్ లాంటి షేప్లో యూజువల్లీ ఇట్లాంటి ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ ఇట్లాంటి షేప్లోనే వస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు దాని బ్రాండింగ్ మోడల్ అది ఇంకా వేరే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అది మోడల్ వచ్చేసి ఏడీ ఎయిట్ జీరో వన్ అనేది ఇంకా మెజరింగ్ డిస్టెన్స్ అక్కడ ఉంది త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఆ రేంజ్లో పెట్టి మీరు అక్యురేట్గా మెజర్మెంట్ తీసుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ ఎల్సిడి డిస్ప్లే చూడొచ్చు ఇది త్రీ కలర్స్ కూడా దాని చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ బటన్స్ కూడా చూడొచ్చు దానివి ఇంకా మెజరింగ్ టైం పాయింట్ ఫైవ్ నుంచి రెండు సెకండ్లు ఇంకా బాడీ మెజర్మెంట్ మోడ్లో మీకు థర్టీ టూ నుంచి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వరకు మీకు మెజర్ చేస్తుంది బటన్స్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది ఇంకా ఇక్కడ బజర్ కోసం హోల్స్ చూడొచ్చు అంటే దాంట్లో చిన్న స్పీకర్ ఉంది ఆ బజర్ సౌండ్ రావడానికి ఇంకోటి ట్రిగర్ బటన్ ఇంకా మీరు ఇక్కడ ఫింగర్స్ కోసం మంచి అంటే షేప్లో ఎరగనామిక్ డిజైన్ ఉంది అంటే మీరు పట్టుకుంటే కంఫర్టబుల్ ఉండేలాగా దాని షేప్ డిజైన్ అదంతా బాగుంది బాటమ్ సైడ్ మీరు ఫ్లాప్ ఓపెన్ చేస్తే మీకు కింద రెండు ట్రిపుల్ ఏ బ్యాటరీస్ పెట్టాలి ఇందులో డైరెక్షన్ పొలారిటీది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లస్ మైనస్ ఇక్కడ స్టీల్ ప్లేట్ పైన రాసి ఉంది అది డైరెక్షన్ చూసి మీరు రెండు ట్రిపులే బ్యాటరీస్ పెడితే చాలా లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉంది అంటే చాలా రోజులు పనిచేయ కొన్ని నెలలు పనిచేస్తుంది ట్రిగర్ బటన్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది ఫ్రంట్లో దాని ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ఉంది ఇందులోనే మీరు అంటే ఆ సెన్సర్ మీరు త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఆ ట్రిగర్ ప్రెస్ చేస్తే ఇన్స్టెంట్గా మీకు రీడింగ్ వన్ సెకండ్ ఆ టైంలో వన్ టు టూ సెకండ్స్లో చూపిచ్చేస్తుంది ఇందులో నేను ట్రిపులే రెండు బ్యాటరీ మీకు కంప్లీట్ దాని మెనూ దాని ఫంక్షన్స్ ఫీచర్స్ ఇంకా కంప్లీట్ డెమో ఇస్తాను ఇది యాక్చువల్గా అందరికీ యూజ్ వస్తుంది అంటే కుకింగ్ చేయడానికి షెఫ్లకి మీరు పాలది టెంపరేచర్ చూడడానికి ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కర్రీస్ వండేటప్పుడు ఇంకా ప్రొఫెషనల్స్కి ఇంజనీర్స్కి డాక్టర్స్కి అందరికీ యూజ్ వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఆన్ చేయగానే మీకు ఎక్సలెంట్ డిస్ప్లే ఉంది కాంట్రాస్ట్ అది బాగానే ఉంది ఇది బాడీ టెంపరేచర్ మోడ్లో ఉంది అంటే సెంటీగ్రేడ్లో మీరు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నా బాడీ టెంపరేచర్ చూడొచ్చు అక్కడ బజర్ ఐకాన్ అది కూడా ఉంది ఇక్కడ నుంచి మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఆ పెద్ద బటన్ మీరు వన్ టైం పుష్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ బాడీ టెంపరేచర్ మోడ్ చేంజ్ అవుతుంది దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్కి వెళ్ళొచ్చు దాని చిన్న బటన్స్లో మీకు ప్రీవియస్ రీడింగ్ మెమరీస్ ఉంటాయి ఇక్కడ మీరు అన్ని ప్రీవియస్ ఎన్ని రీడింగ్స్ తీసుకున్నారో అవన్నీ లైన్గా చూడొచ్చు ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఎఫ్ వన్ మోడ్ అంటే మీరు బాడీ ఆర్ మీరు ఆబ్జెక్ట్ ఏదంటే అది స్విచ్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ దాన్ని ఇంకో బటన్ని మీరు నెక్స్ట్ టైం ప్రెస్ చేస్తే ఎఫ్ టూ వస్తుంది ఇందులో మీరు బజర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు కింద మీరు ఐకాన్ ఆన్ ఆఫ్ అవుతుంది అంటే సౌండ్ రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా లేకపోతే స్పీకర్ కావాలంటే ఆన్ చేయొచ్చు ఇక్కడ ఎఫ్ త్రీలో మీరు సెంటీగ్రేడ్ ఫ్యాన్ హైట్ అంటే ఏ మోడ్లో మీకు కావాలంటే మెజర్మెంట్ ఆ మోడ్లో తీసుకోవచ్చు బాడీకి జనరల్లీ ఫారెడ్ హైటే బాగుంటుంది ఎందుకంటే మనకు పాత అంటే ఓల్డ్ థర్మోమీటర్స్ మన ట్రెడిషనల్ థర్మోమీటర్స్లో ఫ్యాన్ అండ్ హైట్లోనే ఉంటుంది కదా అందులో మన ముందు నుంచి తెలుసు కదా మనకి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అట్లా ఉంటే నార్మల్ అని చెప్పేసి ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ అట్లా చూపిస్తుంది అంటే నార్మల్గానే ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పైన ఉంటే అట్లా మీకు ఫీవర్ ఉన్నట్టు డౌట్ ఉండి ఏదైనా ఇన్ఫెక్షన్ ఇప్పుడు మన కరోనా లాంటిది అట్లా ఏమన్నా ఉందని తెలుసుకోవడానికి ఇది యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు డెమో ఆబ్జెక్ట్స్ కూడా చూపించేస్తాను ఇప్పుడు బాడీ మోడ్లోనే ఉంది బాడీ మోడ్లో ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ దా దాటంగానే మీకు రెడ్ కలర్ వార్నింగ్ చూపిస్తుంది అంటే హై టెంపరేచర్ ఉన్నట్టు ఇక్కడ ఎగ్ అది ఎందుకంటే నేను ఇప్పుడే బాయిలింగ్ వాటర్లోంచి ఆ ఎగ్ని తీసి అక్కడ పెట్టాను జస్ట్ టూ త్రీ మినిట్సే అవుతుంది అది అంటే బాయిల్ చేసిన ఎగ్ అది హై ఉంది టెంపరేచర్ అని చూపిస్తుంది దాన్ని అక్యురేట్ రీడింగ్ చూపించాలంటే మీకు అది బాడీ మోడ్లోంచి మీరు ఆబ్జెక్ట్ మోడ్లోకి చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకుంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పైన ఉన్నా కానీ మీకు అప్ టు హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు మీకు రీడింగ్ చూపిస్తుంది హండ్రెడ్ తర్వాత హై చూపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు సిక్స్టీ పాయింట్ ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంది అంటే చాలా వేడిగా ఉంది ఆ ఎగ్ ఇంకా మీరు కావాలంటే ఇట్లా కూల్ డ్రింక్స్ కానివ్వండి అవి నేను జస్ట్ మీకు డెమో కోసం నా ఫ్రిడ్జ్లోంచి ఈ బాటల్ తీసి చూపించేస్తున్నాను పైన బాటల్ సర్ఫేస్ పైన మీకు లో అని చూపిస్తుంది ఎందుకంటే బాడీ మోడ్లో ఉంది కదా ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో పెడితే మీకు నైన్టీన్ పాయింట్ సిక్స్ అట్లా నైన్టీన్ పాయింట్ వన్ చూపిస్తుంది డైరెక్ట్ మీరు ఆ కూల్ డ్రింక్ లిక్విడ్కి మీరు దగ్గరగా తీసుకెళ్ళి రీడింగ్ తీసుకుంటే మీకు అరౌండ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ అంటే యాక్చువల్ లిక్విడ్ చాలా కూల్గా ఉంది ఇంకా ఇది జీరో డిగ్రీ కిందకి వెళ్తే మీకు లో అని చూపిస్తుంది ఇంకా దాని కింద మీకు రీడింగ్ చూపించదు ఆబ్జెక్ట్లో జీరో టూ హండ్రెడ్ బాడీ మోడ్లో మీకు థర్టీ టూ టు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ చూపిస్తుంది బాగుంది అక్యురసీ చాలా బాగుంది నాకు ఇట్లా కంప్యూటర్స్ నేను వేరే ప్రోడక్ట్స్ అన్ని అసెంబుల్ చేసి టెస్టింగ్ చేయడానికి నాకు చాలా నచ్చింది అక్యురేట్ ఉంది ఎందుకంటే ఇందులో జపనీస్ సెన్సర్ ఉంది కదా ఇది అందరికి పనికి వస్తుంది మీకు షెఫ్లకి ఇంజనీర్స్కి డాక్టర్స్కి ఎవ్రీబడీ క్యాన్ యూజ్ ఇక్కడ మీరు దాన్ని కంప్యూటర్లో నేను సి సిపియూది జీపియుది వాటి టెంపరేచర్ రీడింగ్స్ తీసుకోవడానికి చాలా యూజ్ వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు సిపియూ ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది ఇంకా మొబైల్ ఫోన్స్ గేమింగ్ ఆడిన తర్వాత ఎంత హీట్ అవుతుంది అది కూడా చూసుకోవచ్చు అట్లా మొబైల్ ఫోన్స్ ఇంకా నా కెమెరాస్ అవన్నీ అన్నీ నాకు డైలీ యూజ్ వచ్చే ఐటమ్ ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే ఇప్పుడు నేను ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ తోటి బాడీ టెంపరేచర్ కూడా మెజర్ చేసి చూపిస్తాను ఎందుకంటే యాక్చువల్గా ఈ వీడియో చేసింది ఈ సీజన్లో మనము ఇంట్లో ఎవరికైనా ఫీవర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలాంటివి అంటే నాన్ కాంటాక్ట్ థర్మామీటర్ కదా కాంటాక్ట్ లేకుండా మీరు బాడీ టెంపరేచర్ మెజర్ చేసి ఫీవర్ ఉందా లేదా గుర్తుపట్టవచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేశాను నేను అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదేంటంటే మీకు బాడీ టెంపరేచర్ మెజర్ చేసేటప్పుడు ఇందులో మోడ్స్ ఉన్నాయి కదా ఆబ్జెక్ట్ ఇంకా బాడీ అని అది మీరు అంటే డిఫాల్ట్ అది బాడీలోనే ఉంటుంది కానీ ఒకసారి కన్ఫామ్గా చూసుకొని బాడీ మెజర్మెంట్లో ఉన్న తర్వాత మీకు సెంటీగ్రేడ్ అంటే సెంటిగ్రేడ్ ఫార్ హైట్ అంటే ఫ్యారెండ్ హైట్ మీరు ఎట్లా అంటే అట్లా మెజర్ చేసుకోవచ్చు ఇది బాడీ టెంపరేచర్ మోడ్లో ఉన్నప్పుడు థర్టీ టూ డిగ్రీస్ సెంటిగ్రేడ్ నుంచి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్యలో చూపిస్తుంది ఫార్టీ ఫైవ్ పైన వెళ్తే రెడ్ కలర్లో మీకు డిస్ప్లే గో గ్లో అవుతుంది అంటే హై ఫీవర్ ఉన్నట్టు ఇంకా మీకు థర్టీ టూ కి కింద లేకపోతే మీకు నార్మల్గా ఉంటే మీకు గ్రీన్ కలర్లో గ్లో గ్లో అవుతుంది లో అని వస్తుంది థర్టీ టూ కింద ఉంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్కి వెళ్తే మీకు హై అని డిస్ప్లేలో వస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు నార్మల్గా ఉన్నప్పుడు గ్రీన్ ఉంటుంది కానీ కొంచెం మైల్డ్ అంటే స్లైట్ ఫీవర్ అట్లా ఉంటే కొంచెం ఆరెంజ్ కలర్లో కూడా గ్లో గ్లో అవుతుంది అంటే త్రీ కలర్ మోడ్స్ ఉన్నాయి వెనక డిస్ప్లేలో ఆ కలర్ని బట్టి రఫ్గా మనం జ్వరం ఉందా లేదా తెలుసుకోవచ్చు ఇంకా ఎగ్జాక్ట్ నెంబర్ అంటే మీరు టెంపరేచర్ రీడింగ్ మీరు టూ టూ ఫైవ్ సెంటిమీటర్ డిస్టెన్స్లో పెట్టేసి ఒక మూడు సెకండ్లు ప్రెస్ చేసి పెట్టి మూడు నుంచి ఐదు సెకండ్లు మూడు సెకండ్లు మోర్ దెన్ ఈన్ ఆఫ్ నేను చాలా సార్లు టెస్ట్ చేశాను కదా ఈ ఫోర్ హెడ్ పైన పెట్టేసి మీరు ప్రెస్ చేసి రీడింగ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు బాడీ టెంపరేచర్లోనే పెట్టి పెట్టాను ఇక్కడ రూమ్లో మామూలుగా ఇట్లా డెస్క్కి టేబుల్ గిట్లా చూపించేస్తే నైంటీ అని చూపిస్తుంది ఇప్పుడు నా ఫోర్ హెడ్ పైన కూడా మీకు చూపిస్తాను 98.7 ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది మీకు నైంటీ నైన్ పైన హండ్రెడ్ పైన అట్లా ఉంటే మైల్డ్ ఫీవర్ అన్నట్టు వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ అట్లా ఫర్ అండ్ హైట్ ఉంటే మీకు చాలా హై ఫీవర్ ఉన్నట్టు అయితే మీరు ఇప్పుడు నేను సెంటీగ్రేడ్ మోడ్లో కూడా ఒకసారి మీకు చేంజ్ చేసి చూపించేస్తాను సెంటిగ్రేడ్ మోడ్లో ఇప్పుడు నా బాడీ టెంపరేచర్ వచ్చేసి థర్టీ సెవెన్ చూపిస్తుంది అంటే ఫీవర్ లేదన్నట్టు అది కూడా ఒక కొంచెం అట్లా ఎందుకు చూపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఎండలోంచే వచ్చాను బయట నుంచి వచ్చాను కాబట్టి కొంచెం అంటే అది యాక్చువల్ ఫీవర్ కాదు జస్ట్ అట్లా ఒక పాయింట్ అంతా చూపిస్తుంది అయితే ఇట్లా మీరు బాడీ టెంపరేచర్ అది మెజర్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్కి టెంపరేచర్ నేనైతే మొబైల్ ఫోన్స్ టెంపరేచర్ హీటింగ్ గేమింగ్ అప్పుడు దానికి నాకు చాలా యూజ్ వస్తుంది కంప్యూటర్స్ నేను చాలా బిల్డ్ చేస్తాను కదా దాంట్లో సిపియూ హీట్ ఎంత అవుతుంది జీపీయూ ఎంత అవుతుంది ఇంకా వేరే అన్ని అంటే కాంపోనెంట్స్ అన్ని హీటింగ్ అది చెక్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్ అక్యురసీ మాత్రం చాలా బాగుంది ఇది అబౌ హండ్రెడ్ డిగ్రీస్ మీరు అంటే జస్ట్ మీకు హండ్రెడ్ దాటిందని హై అని చూపించేసి మీకు ఆబ్జెక్ట్ మోడ్లో రెడ్ కలర్ డిస్ప్లే అవుతుంది కానీ ఇంకా హండ్రెడ్ వరకే మీకు డిస్ప్లేలో అది అంటే యూనిట్స్ చూపిస్తుంది హండ్రెడ్ డిగ్రీస్ ేట్ వరకు ఇటు కింది వైపు మీకు జీరో డిగ్రీ వరకు చూపిస్తుంది ఇంకా మైనస్ లోకి వెళ్తే మీకు లో అని చూపిస్తుంది అది ఆబ్జెక్ట్ మోడ్ లో బాడీ మోడ్ లో థర్టీ టూ టు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీగ్రేడ్ ఆబ్జెక్ట్ మోడ్లో మీకు జీరో టూ హండ్రెడ్ డిగ్రీస్ చాలా అక్యురేట్ ఉంది జపనీస్ సెన్సర్ ఉంది కదా దీంట్లో అందుకే దీని రీడింగ్ అది నాకు నచ్చింది బిల్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఉంది అంటే చాలా మందికి ఇది కాస్ట్లీ అనిపించచ్చు ఎందుకంటే మీరు రెగ్యులర్గా పాత స్టైల్ థర్మామీటర్ ఉంటుంది కదా డాక్టర్స్ దగ్గర ఉండేది ఓల్డ్ స్టైల్ది అది మీకు యాభై నుంచి వంద రెండు వందల రూపాయల లోపల దొరికిపోతుంది దాంతో కూడా ఫీవర్ చెక్ చేయొచ్చు కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇది నాన్ కాంటాక్ట్ థర్మామీటర్ కదా అంటే టచ్ చేయకుండానే మీరు ఫీవర్ తెలుసుకోవచ్చు ఇంకా అక్యురేట్ రిజల్ట్స్ ఉంటాయి ఫాస్ట్ క్విక్ రిజల్ట్ వస్తుంది అంటే మీకు దానిలాగా టైం కూడా పట్టదు ఇమీడియట్ రీడింగ్ తీసుకోవచ్చు కరెక్ట్ ఉంటుంది ప్రిసైజ్ ఉంటుంది రీడింగ్ ఇంకా టచ్ చేయకుండా తీసుకుంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి అయితే బడ్జెట్ తోటి ప్రాబ్లం లేదు మీకు అక్యురెసీ కావాలి ఇంకా టచ్ చేయకుండా మీరు రీడింగ్ తీసుకోవాలి అంటే మాత్రం ఇది తీసుకోవచ్చు షాప్స్కి బిజినెస్ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్కి ఎవరికైతే బిజ్ పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయో వాళ్ళకైతే డెఫినెట్లీ యూస్ఫుల్ ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ మంది వస్తే మీరు ఎంట్రన్స్ దగ్గరనే రీడింగ్ తీసుకొని అంటే ఆరెంజ్ కానివ్వండి రెడ్ అట్లా చూయిస్తే మీరు అక్కడనే ఆపేయచ్చు దానివల్ల మీ ఏరియాలో ఇన్ఫెక్షన్స్ అవన్నీ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు అక్కడ చాలా యూస్ఫుల్ యూస్ఫుల్ ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నా కానీ మీకు అక్యురేట్ రిజల్ట్స్ ఇంకా ఇన్స్ స్టెంట్ రిజల్ట్స్ ఇంకా మీకు నాన్ కాంటాక్ట్ అంటే ముట్టకుండానే మీరు రిజల్ట్స్ తెలుసుకోవచ్చు కదా అయితే యూస్ఫుల్ ఐటమే ఇంకా నాలాంటి వాళ్ళకైతే ఆబ్జెక్ట్స్కి దానికి అంటే నేను డైలీ కంప్యూటర్స్ అవి ఫిట్ చేస్తూ ఉంటాను మొబైల్ ఫోన్ టెంపరేచర్స్ అవి చెక్ చేయడానికి చాలా బాగుంది అక్యురసీ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎందుకంటే ఇందులో జపనీస్ సెన్సర్ ఉంది కదా బ్యాటరీ లైఫ్ కూడా ఎవ్రీథింగ్ బాగానే ఉంది అయితే మీరు ఒకవేళ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ చెక్ చేసుకోండి నేను లింక్స్ ఈ మధ్య ఎందుకు పెట్టట్లేదు అంటే అమెజాన్ నాకు రిక్వెస్ట్ చేసింది అంటే లింక్స్ అని చెప్పేసి ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేయొచ్చు తర్వాత మీరు లాక్డౌన్ తర్వాత పెట్టుకోవచ్చు అన్నందుకే నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు లింక్స్ అవి అయితే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి దాని పక్కన ఉన్న బిల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్